దేవుడు మనందర అపరాధ పత్రాలు చెప్పండి ఏంటి? చాలా మంచి మాట ఇది. ఏం పత్రం? ఎవరి అపరాధ పత్రమే ఎవరిదో మనకు తెలుస్తుంది, కానీ ఇంకెవరికి తెలియదు. మన అపరాధ పత్రాలన్నీ ఆయన మేకులతో సిలువు కొట్టినప్పుడు వాటన్నిటినీ స్తోత్రం చెప్పరే. ఇప్పుడు నువ్వు పాపివా పరిశుద్ధుడివా? అయ్యో భయ్, డౌట్ పడుతున్నారేంటి? చెప్పాలి గట్టిగా. మరి భయపడతారేంటి? ఇప్పుడు నేను గెలిచానంటే మొదటి సంతకం రుణమాఫీ మీద పెడతానన్నాడు ఒక ఆయన. దేని మీద? ఒకరికి 10 లక్షలు ఉండొచ్చు, ఒకరికి 5 లక్షలు ఉండొచ్చు, ఒకరికి 1 లక్ష ఉండొచ్చు. ఏముండొచ్చు? అప్పు, రుణం. ఒకరికి 25 లక్షలు ఉండొచ్చు, అవునా కాదా? చెప్పన్నారా? ఆయన ఒక్క సంతకం పెట్టాడు అనుకోండి ఏమైపోద్ది? నువ్వు కట్టాలా? మరలా చెప్తున్నా, జాగ్రత్తగా వినాలా. కొలసి 2వ అధ్యాయము నేను చదువుతున్నా, జాగ్రత్తగా వినండి. మరియు జాగ్రత్తగా, మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను. దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞలు ఎవరికిచ్చాడు? ఎవరికిచ్చాడు? సీనాయి పర్వతం దగ్గర మోషేకి తన తన చేతి వ్రాతతో. ఇది అవి ఏ ఆజ్ఞలు? వ్రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞలు. జాగ్రత్తగా చూడండి, ప్రతి దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను. దొంగజనం చేయకూడదు, 2 జాంకాయలు దొంగిలించాం, పెన్సిల్ దొంగిలించాం. వ్రాత రూపకమైనటువంటి ఆజ్ఞ దొంగిలించకూడదు. నువ్వు 2 పెన్సిల్ దొంగిలించేశావు. ఇలాంటివి అపరాధాలన్నీ మూటగట్టుకుని ఉంటే దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను. రుణమనగా భారము, రుణమనగా అప్పు, రుణమనగా శాపము, రుణమనగా మోయలేనటువంటి స్థితి. మనకు విరోధముగా అవి ఉన్నప్పుడు, విరోధముగా ఉన్నటువంటి పత్రమును. అర్థమవుతుందా వాక్యం? ఎంత స్పష్టంగా ఉందో. దేవుడు ఏం చేశాడు? ఆ పాపాలన్నిటినీ, ఆ శాపాలన్నిటినీ, ఆ రుణము పత్రాలన్నిటినీ మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేతి వ్రాతను తుడిచివేసి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. కొట్టవరా బాలు, నీకేం లేవా? రుణం అప్పేం లేదా? డాక్యుమెంట్లు ఏం లేవా? కొట్టి చప్పట్లు గట్టిగా. స్తోత్రం. మన పత్రాలన్నీ, ఇప్పుడు ఎవరి దగ్గర పత్రాలు ఉన్నాయనుకోండి, మామూలుగా బెదిరించాడు. 1వ తారీఖు వస్తుందంటే 28వ తారీఖు నుంచి ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు, అవునా కదా? ఎందుకు? డాక్యుమెంట్ ఉంటుంది వాడి దగ్గర, సంతకం పెట్టుంటాంగా, పలానా తారీఖులో వడ్డీ ఇచ్చేస్తాం, పలానా తారీఖులో తీర్చేస్తామని. డాక్యుమెంట్ ఉందంటే వాడి దగ్గర, మన జుట్టు అంతా ఎక్కడున్నట్టు చెప్పండి రా. ఇప్పుడు మన డాక్యుమెంట్లన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? అపవాది గారి చేతిలో ఉన్నాయి. వాటి పట్టుకుని ఎప్పుడు బెదిరిస్తూ ఉండేవాడు. ఇదిగో అతను ఎలా బెదిరించిన, ఇతను ఎలా బెదిరించిన, సన్నీని ఎలా బెదిరించిన, విన్నీని ఎలా బెదిరించిన, బెదిరించడమే. ఎందుకు? పత్రాలు ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పండి రా. వాటన్నిటిని పట్టుకుని బెదిరిస్తూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడు? మరి డాక్యుమెంట్లు ఉన్నాయాడు దగ్గర. దేవుడు చెప్తున్న మాట అదే, రుణపత్రము. చెప్పండి ఏంటి ఆ రుణపత్రాన్ని? దేవుడు ఏం చేశాడు తెలుసా? సిలువలో ఆయన కొట్టుకున్న మేకుల్లో నుంచి, స్తోత్రం చెప్పండి గట్టిగా, ఆయన వీపు మీద కారుతున్నటువంటి ఆ రక్తపు చారల్లో నుంచి ఆ మన రుణపత్రాలన్నీ తుడిచివేయబడ్డాయి. ఎంత గొప్ప విషయం ఇది, ఏనాడని చదివారా? తుడిచివేయబడ్డాయి. ఆ రోజు యేసు ప్రభువారు మరణిస్తూ ఉంటే పత్రాలన్నీ పట్టుకుని వచ్చేసాడు. ఎవరు? ఇదిగో అబ్రహాం పత్రం ఇది, యాకోబ్ పత్రం ఇది, ఇస్సాకు పత్రం ఇది, దావీదు పత్రం ఇది, సంసోను పత్రం ఇది, యోసేపు పత్రం ఇది, అన్ని పత్రాలే. పిచ్చోడ, పత్రాలు అట్టుకుని రావడం కాదు, పత్రాల్లో ఏమున్నాయో చూడు. స్తోత్రం చెప్పండి. కంగారు కంగారుగా తిరిగేశాడు పత్రాలన్నీ. యేసయ్య శ్రేష్టమైన రక్తంతో పత్రాలన్నీ చెరుపుకుపోయే. స్తోత్రం చెప్పండి. అంత గొప్ప విషయం అది, యేసయ్య సిలువలో చేసినటువంటి గొప్ప కార్యం. అర్థమవుతుందా?
కాబట్టి ఇంకా నీకు గతము. నా సంకటములన్నీ తీరిపోయే సంహార దూత నన్ను దాటిపోయే చప్పట్లు. సంకటములన్నీ తీరిపోయే సంహార దూత నన్ను దాటిపోయే. సంకటాలన్నీ చెరిగిపోయాయి, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆడ దగ్గర పత్రాలు ఉన్నాయి కానీ పత్రాల్లో మ్యాటర్ లేదు, స్తోత్రం చెప్పాలా? మ్యాటర్ లేని పత్రాలతో ఎవరు మాత్రం ఏం చేయగలరమ్మా చెప్పండి? ఏమైనా చేయగలరా? ఒకటి దగ్గర 100,000 రూపాయలు అప్పు తీసుకున్నాం, వాడి దగ్గర పత్రం చిరిగిపోయింది, పత్రం కాలిపోయింది అని తెలిసింది, ఏం చేస్తారు? ఏం చేస్తారు? తప్పు అలా చేయొద్దు, కట్టేయాలి, తీసుకున్నాం కదా. కానీ అపవాది గారి దగ్గర పత్రాలు దేవుడు రుస్సము చెల్లించేశాడు, ఎగ్గొట్టేలా, స్తోత్రం చెప్పండి. సిలువలో తను కార్చిన ప్రతి రక్తపు విలువ మన గతాలు గతించిపోయే, స్తోత్రం చెప్పరే. ఎంత మంచి వాక్యం! కాబట్టి గతాన్ని ఎప్పుడు అయిపోయి గతించిపోయింది, నీ గతం గతించిపోయింది, స్తోత్రం చెప్పండి. నీ శాపం ఎప్పుడో మాసిపోయింది, స్తోత్రం చెప్పు. ఇంకా తలుచుకోకూడదు దాన్ని, సంఘము కూడా తలుచుకోకూడదు. దేవుడు తలుచుకోనప్పుడు సంఘం ఎవరు తలుచుకోవడానికి? సంఘస్థులు ఎవరు తలుచుకోవడానికి? దైవజనుడు ఎవరు తలుచుకోవడానికి? ప్రవక్త ఎవరు తలుచుకోవడానికి? దేవుడు కాదన్నదాన్ని కాదనే, దేవుడు అవునన్నదాన్ని అవుననే చెప్పాలి. కానీ దేవుడు అవునన్నదాన్ని కాదని చెప్పడానికి, కాదన్నదాన్ని అవునని చెప్పడానికి నరమాత్రుడికి ఏమాత్రము అధికారము లేదు. నీ పత్రాలు చెరిగిపోయాయంటే చెరిగిపోయినాయి అంతే, నువ్వు ఏమాత్రము దోషివి కాదు, ఇంకంతే. కాబట్టి ఎవరైనా నీ వంక చూసి నువ్వు అది కదా, నువ్వు ఇది కదా, ఏ నా భవిష్యత్తు చూడు, స్తోత్రం చెప్పు. నా గతమేంటో నాకు తెలుసు, కానీ నా భవిష్యత్తు నిత్యరాజ్యం, స్తోత్రం. ఆ ధైర్యం ఉండాలి, ఊరికే రాదది, ఊరికే. ఎన్న మాట చదువుకున్నాం? 5వ మాట. కళ్ళు మూసుకోండి ఒకసారి, చిన్న ప్రార్థన. దేవుడు నీ కోసం ఏం చేశాడో తెలుస్తుందా? నీ రుణపత్రాన్ని చింపేశాడు, నీ రుణపత్రాన్ని కడిగేశాడు. దాంట్లో ఎంత రుణం ఉందో, 5 లక్షలే ఉందో, 10 లక్షలే ఉందో, 1 కోటి రూపాయలు ఉందో, 10 కోట్ల ఉందో, అయ్యో నువ్వు లెక్కించలేనటువంటి రుణాన్ని చేసేసావేమో, నువ్వు భరించలేనటువంటి రుణాన్ని తీసుకున్నావేమో అపవాది దగ్గర, నువ్వు చెల్లించలేనటువంటి తిరిగి మరలా కట్టుకోలేనటువంటి రుణాన్ని తీసుకున్నావేమో. నా యేసయ్య దాన్ని చెల్లించేశాడు, నా యేసయ్య తన ప్రశస్తమైన రక్తం చేత నీ రుణాన్ని కడిగేశాడు. దేవునికి ఒక చిన్న కృతజ్ఞత చెప్తావా? యేసయ్య నీకు వందనాలు.